నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి ఆదిత్యాయు స్వమాయ మంగళాయ బుధాయజ గురుశుక్త కేతవే నమో నమ ఆదిత్యానోగ్రహ దేవతలు జనాలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వారం రవి యొక్క సంచారం ధనస్సు రాశిలోను వారాంతానికి మకరంలో ప్రవేశిస్తున్నాడు చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తాడు కుజుడి యొక్క సంచారం స్వక్షేత్రమైనటువంటి వృశ్చికంలో సంచారం జరుగుతున్నది బుధుడి యొక్క సంచారం మకరంలోను గురుడి యొక్క సంచారం కుంభంలోను అదేవిధంగా శుక్రగ్రహం యొక్క సంచారం ధనస్సు రాశిలో రవితో కలిసి రాహుకేతువుల యొక్క సంచారాలు యథాప్రకారంగా వృషభ రాశిలో రాహు వృషిక రాశిలో కేతువు శని యొక్క సంచారం మకరంలో తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం తటస్థించింది ఈ వారం గ్రహస్థితి గదులు గమనించుకున్నట్లయితే రవి ధనస్సు నుంచి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతున్నది వారాంతానికి తద్వారా వచ్చేసి రవి యొక్క గమనంలో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలేటువంటి స్థితి కనపడుతున్నది ఇవన్నీ కూడా వచ్చేసి కాలంలో వచ్చేటువంటి మార్పులు ఇలాంటి కాలగమనంలో వచ్చేటువంటి మార్పులు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి ముందుగా మేషరాశి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశికి ముఖ్యంగా జయం దానికి తోడు వృత్తిరీత్యాను సామాజికంగాను మీ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి ఒక్కసారిగా మీ విశ్వరూప సందర్శనం జనాలకు జరుగుతుందని చెప్పవచ్చు దేన్నైనా ఎదుర్కోగలిగినటువంటి ఒక స్థైర్యం ఒక రకమైనటువంటి అండదండలు మీకు లభిస్తాయి దానికి తోడుగా అష్టమ స్థానంలో స్వక్షేత్రంలో ఉండేటువంటి శనితో పాటు రవి కూడా కలుస్తున్నాడు వారాంతానికి ఈ దీని ఈ సంయోగం వల్ల మీకు కొన్ని విశేషమైనటువంటి అనుకూలతలు వారాంతానికి కలుగుతున్నాయి కాలగతిలో వచ్చేటువంటి మార్పు రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి రెండు వేల ఇరవై రెండు జనవరి వరకు ఉన్నటువంటి స్థితిలో ఒక్కసారిగా మార్పు వ్యతిరేక్తమైనటువంటి వాతావరణం నుంచి పూర్తి అనుకూలమైనటువంటి వాతావరణానికి మారే సూచికగా ఈ వారం మిథున రాశి వారికి అవుతుందని చెప్పవచ్చు మిథున రాశి వారికి వృత్తి మంచి అనుకూలతలు సామాజికంగా గౌరవం కొత్త వ్యక్తులతో పరిచే భాగ్యము తద్వారా వచ్చేసి కొన్ని విశేషమైనటువంటి సలహాలు సంప్రదింపులు దానివల్ల వచ్చేసి మీకు ఒక గొప్ప కార్యం సాధించాను అనేటువంటి ఒక సంతృప్తి ఇలాంటి విశేషమైనటువంటి యోగాలు కలుగుతాయి న్యాయస్థానాల్లో కానివ్వండి మీకు శత్రువుల మూలకంగా కలిగినటువంటి సమస్యల నుంచి కానివ్వండి మంచి అనుకూలమైనటువంటి సానుకూల పరిష్కారాలు లభిస్తాయి శత్రువులు పారిపోవటము లాంటి శత్రు శేషం లేకుండా చేసేటువంటి స్థితికి కానివ్వండి గ్రహాల దోహదకారవుతున్నాయి తద్వారా వస్తే శత్రు నిర్మూలన జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు మీ శత్రువులుగా ఉన్నవాళ్ళు అంతశత్రువులు బహిష్ శత్రువులు మీతోనే ఉంటే మీకు నష్టం కలిగించే కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ పంథా మార్చుకోవాల్సినటువంటి అవసరం గుర్తిస్తారు వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్చుకొని మీతో సయోధ్య కోసం ప్రయత్నం మొదలు పెడతాడు ఇవి స్పష్టంగా గమనించేటువంటి మీకు మీరుగా గమనించుకునేటువంటి మార్పుల కింద చెప్పవచ్చు కాలం సహకరించడం మొదలైంది క్రమంగా వచ్చేసి మీ స్థితిలోనూ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీరు కైవసం చేసుకోగలుగుతున్నారు తద్వారా వచ్చేసి మీ జీవితానికి ఒక నూతనమైనటువంటి అధ్యాయాన్ని ప్రారంభించిన వారు అవుతున్నారు విద్యా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ప్రయాణాలు ప్రయాణాల్లో విజయవంతమైన ఫలితాలు ఈ వారం మీరు కైవసం చేసుకోగలుగుతారు దానికి తోడు అదృష్టం వెన్నంటి సహకరించిన దానివల్ల అదృష్టపరమైనటువంటి గొప్ప యోగాలు మీకు మంచి లాభదాయకంగా ఉంటాయి నూతనమైనటువంటి ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి ఆ ప్రణాళికల్లో చాలా విజయవంతమైన ఫలితాలు మీరు తప్పనిసరిగా పూర్తి చేసుకోగలుగుతారు అందులోనూ స్పెక్యులేషన్ ద్వారా విశేషమైనటువంటి పెట్టుబడులు వ్యాపార రంగంలో పెట్టుకున్నట్టయితే మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి నూతన పరిచయాలు స్త్రీలైతే పురుషులు పురుషులైతే స్త్రీలు ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వరకు ప్రేమ తప్పనిసరిగా ఒక విజయవంతమైనటువంటి బనుబంధంగా మారటానికి దోహదకరం అవుతుందని చెప్పవచ్చు మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్టయితే ఆరు అదృష్ట సంఖ్య అవుతున్నది అదేవిధంగా శ్వేత వర్ణం మంచి అనుకూలమైనటువంటి వర్ణం కింద చెప్పవచ్చు మీరు పూజించవలసినటువంటి దైవం అయితే దాన్ని పూజించండి మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి